భయం గుప్పిట్లో ఇందిరానగర్ దళితవాడ అండగా నిలిచిన ఎంఆర్పీఎస్ బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించిన రాష్ట్ర అధ్యక్షులు ఉరుసుపాటి బ్రహ్మయ్య మాదిగ. వినుకొండ ఇందిరానగర్ దళితవాడపై దాడి విషయం తెలుసుకున్న ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు శనివారం ఇందిరానగర్ బాధితులను పరామర్శించి భరోసా కలుగజేశారు. సంఘటన స్థలం పరిశీలన చేసి బాధిత కుటుంబాలకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. కుల వివక్ష తీవ్రంగా ఉందని, ప్రాణభయం ఉందని బాధితులు వాపోయారు. దాడి చేసిన వారిలో కొందరిని మాత్రం అరెస్టు చేశారని, మిగతా వారిని అరెస్టు చేయలేదని, బాధిత కుటుంబాలకు ఎలాంటి ప్రభుత్వ సహకారం అందలేదని తెలిపారు. ఆ ప్రాంతంలో పోలీస్ పికింగ్ కొనసాగించాలని కోరారు. ఇందిరానగర్ దళితులు మాత్రం ప్రాణభయంలో నుండి ఇంకా తేరుకోవడం లేదు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. భయభ్రాంతులు గురి చేస్తున్న సందర్భం ఇక్కడ కనబడతా ఉంది. కనుక ఇందిరానగర్ లోని మాదిగలకు మరింత రక్షణ కల్పించడం కోసం పికెట్ ఏర్పాటు చేశారు. ఆ పికెట్ లో కూడా ఇద్దరు ముగ్గురు కానిస్టేబుల్ ఉంటా ఉన్నారు. పికెట్ అని కూడా మరింత బలోపేతం చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఏదైతే దాడి జరిగిన ఏదైతే విలేజ్ ఉందో, గ్రామం ఉందో, ఆ గ్రామాన్ని తక్షణమే ప్రభుత్వ పరిధిలోకి తీసుకొని ఆ గ్రామంలో రావాల్సిన రైతులను తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. దాంతోపాటు ఎస్సీ ఎస్టీ యాక్ట్ ప్రకారం ఏదైతే బాధిత కుటుంబాలకి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఎక్స్గ్రేషన్ ఏదైతే ఉందో వాటిని తక్షణమే మంజూరు చేయాలని కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. వీటన్నిటితో పాటు ఇక్కడ ఉండబడినటువంటి మాదిగలకు భరోసా కల్పించే విధంగా, మాదిగలకు అండ కల్పించే విధంగా ఈ బీసీలు అగ్రకులాల్లాగా వీళ్ళు కూడా నయా కమ్మల్లాగా, నయా రెడ్డిల్లాగా మారిపోయి దాడి చేస్తున్నటువంటి వడ్డీలకి సరైన పద్ధతిలో చట్టపరంగా శిక్షలు విధించే విధంగా, బుద్ధి వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికోసం మా మాది ప్రజలకు అండగా నిలబడుతూ వారికి ఒక భరోసాని ఇవ్వడం కోసం మందకృష్ణ మాది గారి నాయకత్వంలో త్వరలో 2 రోజుల్లో ఈ రోజు కూడబడినటువంటి జిల్లా కమిటీ మరియు బాధిత కుటుంబాలతో చర్చించిన తర్వాత వాళ్ళకి భరోసాతో కూడినటువంటి ఒక మహాసభను కూడా వినుకొండలో నిర్వహించడానికి ప్రయత్నం జరుగుతున్న సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. 21వ తారీఖున వినుకొండ పట్టణంలోని ఇందిరానగర్లో బీసీ కులానికి చెందినటువంటి వడ్డర్లు మాదిగపల్లి మీద పడి అమానుషంగా దాడి చేసి రాళ్లతోటి ఇళ్ళు పగలగొట్టి, కర్రలతోటి, కట్టెలతో, రాడ్లతో మాదిగపల్లి మీద అమానుషంగా దాడి చేసినటువంటి ఘటన తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా వడ్డెర కులస్తులకు ఒక విజ్ఞప్తి కూడా చేస్తూ ఉన్నాం. సమాజంలో ఉండబడినటువంటి ఈరోజు అత్యంత నిరాదరణకు గురి కాబడుతున్న వర్గాల ప్రజల పక్షాన్ని నిలబడి ఎంఆర్పీఎస్ ఉద్యమం మందకృష్ణ మాదిగారి నాయకత్వంలో పోరాటం జరుపుతూ ఉంది. మేము పేరుకే మాదిగ జాతిగా ఉద్యమాన్ని నిర్వహిస్తున్న మానవీయ కోణంలో ఆంధ్రప్రదేశ్లో ఉద్యమాన్ని నిర్వహించిన చరిత్ర, వాటిని ఫలాలు అందించిన చరిత్ర ఎంఆర్పీఎస్కు ఉంది. కానీ ఈరోజు సిగ్గుపడాల్సిన సంఘటన ఏంటంటే, సమాజంలో ఉండబడినటువంటి అగ్రకులస్తులు, కమ్మారెడ్డి కాపుకులస్తులు, సమాజంలో ఉండబడినటువంటి బీసీలను, ఎస్సీలను, ఎస్టీలను, మైనారిటీలను అంటరాని వాళ్ళుగా, అస్పృశ్యులుగా భావిస్తూ పరిగణిస్తూ జీవిస్తున్న ఈ తరుణంలో బీసీలు కూడా కమ్మారెడ్డిలాగానే అగ్రకులంగా భావించుకొని, వడ్డర్లు కూడా అగ్రకులంగా భావించుకొని మాదిగల మీద దాడి చేయడం శోచనీయం. వాళ్ళ వైఖరిలో మార్పు రావాలి. పేద విద్యార్థుల విద్యాభివృద్ధి కోసం స్కాలర్షిప్ల రూపంలో డబ్బును, పుస్తకాలను పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలను పొందుతున్న కర్పూరపు ఫౌండేషన్ కృషి అభినందనీయమని మాచవరం పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జగదీష్ అన్నారు. మాచవరం మండల గాంధీనగర్ గ్రామానికి చెందిన పలువురు పేద విద్యార్థిని విద్యార్థులు గత మార్చి నెలలో జరిగిన 10వ తరగతి పరీక్షలలో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించిన సుమారు 10 మంది విద్యార్థులకు శనివారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ జగదీష్ చేతుల మీదుగా కొంత నగదును, పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కర్పూరపు ఫౌండేషన్ అధినేత వెంకటేష్ మాట్లాడుతూ, గురజాల నియోజకవర్గంలో పేద గౌడ సంఘీయుల పిల్లలకు విద్యాభివృద్ధి కోసం భవిష్యత్తులో మరిన్ని సహాయ సహకారములు అందించేందుకు తాను ముందుంటానని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వెంకటేష్తో పాటు గౌడ సంఘీయులు జయశంకర్ ప్రసాద్, ఎడ్లపల్లి కొండలు, పి రమణ, దాసరి నాగరాజు, వై నాంచారయ్య, బాబురావు,
కాశీ విశ్వనాథం, వై వెంకటేష్, కె రమణ తదితర గౌడ సంఘీయులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. కర్పూర్ ఫౌండేషన్ వాళ్ళు నాకు 2000 స్కాలర్షిప్ ఇచ్చారు. నేను ఏపీఆర్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాను. నాకు 10th లో 9.3 మార్క్స్ వచ్చాయి. కర్పూర్ ఫౌండేషన్ వాళ్ళు 2000 రూపాయలు ఇచ్చారు. ఇలాగే అందరు విద్యార్థులకి డబ్బులు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మంచి మార్కులు తెచ్చుకున్నాను. గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ పట్టణానికి చెందిన కర్పూరపు ఫౌండేషన్ అధినేత కర్పూరపు వెంకటేష్ ఆధ్వర్యంలో మాచవరం మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ జగదీష్ను శనివారం పూలమాలలతో దుశ్శాలవలతో శనివారం ఘనంగా సన్మానించడం జరిగింది. మండల పరిధిలోని ప్రజలకు చేస్తున్న పోలీస్ సేవలకు ప్రభుత్వ గుర్తింపుగా ఈ నెల 15వ తేదీన జిల్లా కేంద్రమైన గుంటూరు పోలీస్ గ్రౌండ్లో జరిగిన 70వ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు, జిల్లా కలెక్టర్ కోన శశిధర్, జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల చేతి మీదుగా ఉత్తమ గౌరవ పురస్కారంతో పాటు ప్రశంసాపత్రాన్ని అందుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఈ సందర్భంగా ఆయనను అభినందిస్తూ తమ ఫౌండేషన్ ద్వారా ఘనంగా సన్మానించడం జరిగిందని కర్పూరపు ఫౌండేషన్ అధినేత కర్పూరపు వెంకటేష్ శనివారం విలేకరులకు తెలిపారు. స్కాలర్షిప్స్, నోట్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. గుంటూరు జిల్లా మాచవరం మండలంలోని పిన్నెలి గ్రామంలో శివాలయం సెంటర్ నందు ఏర్పాటు చేసిన వినాయక విగ్రహానికి శనివారం ఘనంగా పూజలు జరిపారు. తొలుత వినాయకునికి వేసిన కరెన్సీ నోట్ల దండాలతో పాటు వినాయకుని చేతిలో ఉన్న లడ్డూను వేలంపాట నిర్వహించారు. ఈ వేలంపాటలో కరెన్సీ నోట్ల దండను ఎం వీరారెడ్డి 5,000 రూపాయలకు, లడ్డూను గోగిరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, మహేష్ రెడ్డిలు సంయుక్తంగా 25,000 రూపాయలకు కైవసం చేసుకున్నారు. అనంతరం వినాయకుడిని పిన్నెల్లి గ్రామ పుర వీధుల్లో తీన్మార డప్పులతో ఊరేగించారు. అనంతరం మండలంలోని గోవిందాపురం కృష్ణానదిలో వినాయకుడిని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో గణేష్ మిత్ర మండలి కమిటీ సభ్యులు, మహిళలు, పిల్లలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ APSRTC నుండి పార్సిల్ మరియు కొరియర్ సర్వీసులను గుంటూరు జిల్లా రీజనల్ మేనేజర్ జ్ఞానం గారి శ్రీహరి ఆదేశాల మేరకు శనివారం నుండి పిడుగురాళ్ళ ఆర్టీసీ డిపోలో ప్రారంభించడం జరిగిందని డిపో మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం విలేకరులకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా పిడుగురాళ్ళ, మాచవరం, దాచేపల్లి, కారంపూడి మండలాల ప్రజలకు, వ్యాపారవేత్తలకు ఆర్టీసీ పార్సిల్ సర్వీసు సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. గతంలో ఆర్టీసీ ద్వారా ANL సంస్థ నుండి పార్సిల్, కొరియర్ సర్వీసులు ఉండేవని, ఈ నెల 26వ తేదీ నుండి, అనగా శనివారం నుండి, ఈ సర్వీసులను పూర్తిగా ఆర్టీసీ సంస్థ ద్వారానే అతి తక్కువ ఖర్చుతో పార్సిల్ సర్వీసును ప్రారంభించామని డిఎం తెలిపారు. అంతేకాకుండా రాష్ట్రంలో ఎక్కడికైనా పిడుగురాళ్ళ డిపో నుండి అతి వేగంగా, అతి జాగ్రత్తగా పార్సిళ్లను రవాణా చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఆర్టీసీలో సుమారు 10,000 బస్సులు ఈ పార్సిల్, కొరియర్ రవాణా సేవలకు వినియోగించనున్నట్లు APSRTC గుంటూరు జిల్లా రీజనల్ మేనేజర్ జ్ఞానం గారి శ్రీహరి పర్యవేక్షణలో ఈ పార్సిల్ సర్వీసులను నిర్వహిస్తున్నట్లు పిడుగురాళ్ళ డిపో మేనేజర్ షేక్ అబ్దుల్ సలాం విలేకరులకు తెలిపారు. 100 గ్రాముల వరకు కేవలం 20 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాము. అలాగే 100 గ్రాముల నుంచి 500 గ్రాములు, అంటే హాఫ్ కేజీ వరకు 30 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాము. అలాగే 1 కేజీ వరకు కూడా కేవలం 60 రూపాయలలో రాష్ట్రం మొత్తం ఏ ప్రాంతానికైనా మేము డెలివరీ చేయగలము. అలాగే మా పార్సల్ ఛార్జ్ కూడా చాలా చౌకగా ఉన్నవి. 50 కేజీల వరకు కేవలం 30 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేస్తాము. 100 కేజీల వరకు 35 రూపాయలు, 150 కేజీ 40 రూపాయలు, 200 కేజీలకు 55 రూపాయలు,
అలాగే 300 కేజీల పైన ఉన్నా కూడా కేవలం 80 రూపాయల లోపల ఛార్జ్ చేసి మేము రాష్ట్రం ఏ మూలకైనా సరే మేము డెలివరీ చేయగలము. కావున ఇంత చౌక రేట్లు బహుశా ఏ కార్గో సర్వీసులు కూడా అందుబాటులో లేవు. కావున ప్రయాణికులందరూ ఈ సర్వీసును వాడుకోవాల్సిందిగా మిక్కిలి కోరుచున్నాను. గుడిసెలైనా సరే మా ఇళ్ళు మాకు చాలు, మీరు కట్టించే ఇళ్ళు మాకు అక్కర్లేదు అంటూ మున్సిపల్ రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు పిడుగురాళ్ల లెన్నగర్ వాసులు. వివరాల్లోకి వెళితే శనివారం పిడుగురాళ్ల మున్సిపాలిటీ పరిధిలోని లెన్నగర్లో గత 2 రోజులుగా మున్సిపల్ రెవెన్యూ అధికారులు ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న G3 ఇళ్ల నిర్మాణాలు చేయడానికి లెన్నగర్లో 16 ఎకరాల 50 సెంట్ల భూమిలో ఉన్న అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగించే ప్రయత్నం చేస్తుండగా ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న కొందరు పేదలు గుడిసెలు అయినా సరే మా ఇళ్ళు మాకు చాలు, మాకు G3 ఇళ్ళు వద్దని పేదలు వ్యతిరేకించారు. ఈ సందర్భంగా ఇళ్ళు కూల్చివేతలో కోల్పోయిన బాధితులు మాట్లాడుతూ గత 20 సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, కరెంటు ఉన్నా లేకపోయినా త్రాగునీరు రాకపోయినా ఇక్కడే జీవనం కొనసాగిస్తున్నామని, ఏనాడు ప్రభుత్వం మా గురించి పట్టించుకోలేదని, ప్రతి నెలా కరెంటు బిల్లు కడుతున్నామని, ఇంటి పనులు కూడా మున్సిపాలిటీ వారికి చెల్లిస్తున్నామని, తీరా ఇప్పుడు ఉన్న పళంగా ఇల్లు ఖాళీ చేయమంటే ఎక్కడికి వెళ్ళాలని, రెక్కల కష్టం మీద జీవించే మాపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని వారు విలేకరుల ముందు వాపోయారు.